హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఒక్క ముచ్చట. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ బీచ్ లవ్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ ఒక స్టోరీ టెల్లింగ్లా ఉంటుంది. ప్రతి ఎపిసోడు వెరీ ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్ ఉంటుంది, దట్ ఫర్ షూర్. ఈ సిరీస్ స్టార్ట్ చేయబే ముందు మీకు ఒక ఫౌండేషన్ చెప్తాను, ఎలా ఉంటుంది, అసలు క్యారెక్టర్స్ ఎవరు అని. ఈ స్టోరీ ఒక మెయిన్ క్యారెక్టర్ నేమో ఇంకెవరు, మనమే. నా పేరు శివ, నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే అఖిల్, వంశీ, సాయి. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే తెగ పిచ్చి, అందువల్లేమో సినిమా డైరెక్టర్ అవుదామని గోలు. నాకు సినిమా తప్ప ఏం నచ్చదు అని అనుకునే నాకు ఆ రోజు ఆ అమ్మాయిని చూసినప్పుడు తన వెనుకలు నడవాలనిపించింది. బట్ ఆ అమ్మాయికి పాస్ట్లో లవ్ బ్రేకప్ అయి ఉంది, తను కూడా ఈ లవ్ జోలికి పోవద్దు అని ఫిక్స్ అయి ఉంది. నేనేమో తనని లవ్లో పడేసి, అంతేకాదు పెళ్లి కూడా ఒప్పించా, తను పాస్ట్లో లవ్ బ్రేకప్ అయ్యి ఇంకా లవ్ జోలికి పోవద్దు అని డిసిజన్ తీసుకుంది. బట్ తను ఎందుకు నాకు కనెక్ట్ అయింది, అసలు నేను తనకి ఏమని చెప్పి ఒప్పించా, అంతేకాదు నా చిన్నప్పటికల్లా నెరవేరిందా, అసలు స్టోరీ ఏంటో చూద్దాం. టైం ఈవినింగ్ 5 అవుతుంది. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఇంకప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చి మా రూమ్ దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ బీచ్ వైపు అలా చూస్తూ ఉన్నా. నాలాంటి కాలు ఉన్న వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడే అఖిల్ గాడు, నా స్కూల్ ఫ్రెండ్. వాడు అప్పుడే కాల్ చేశాడు, ఎక్కడున్నావురా అని. నేను బీచ్ దగ్గర ఉన్నారా, ఒకవేళ వస్తే నా ల్యాప్టాప్ తీసుకుంట్రా, ఏమైనా ఇన్స్పిరేషన్ వస్తే స్టోరీ రాస్తా అని చెప్పా. వాడు అసలే బద్దకస్తుడు, ల్యాప్టాప్ తీసుకురానని చెప్పకుండా ఫోన్లో రాసుకోవచ్చులేరా, వస్తున్న పెట్టాను ఫోన్ కట్ చేసి. వాడు కూడా బీచ్ దగ్గరకు వచ్చి, రా ఏంటి ఇక్కడికి వచ్చావు అన్నాడు. ఏం లేదురా, వెదర్ కూడా చాలా బాగుంది, అలా కూర్చున్నా అని చెప్పా. వర్షం పడితే నైట్ సెట్టింగ్ చేసుకోవచ్చురా అని అన్నాడు. ప్రతి ఒక్క గ్యాంగ్లో అఖిల్ గారు లాంటి వాళ్ళు ఉంటారు, వెదర్ కూల్ ఉన్నా హాట్ ఉన్నా సెట్టింగ్ వేద్దామన్న మాట కామన్. ఏంట్రా బాబు మీరు, యాక్చువల్లీ నేను బీచ్కి వచ్చింది ప్రశాంతంగా ఉంటుంది, ఏమైనా మూవీ స్టోరీ ఐడియా వస్తుందని వచ్చా. కానీ వీడు సెట్టింగ్ గురించి మాట్లాడుతుంటే వాడిని రెండు మింగిన. ఇంకా వాడు, నువ్వు తాగావు మమ్మల్ని తాగనివ్వవు, ఏంట్రా మాకు ఈ లొల్లి అన్నాడు. ప్రతి ఒక్క గ్యాంగ్లో పల్పిగాడు ఉంటాడు, మా గ్యాంగ్లో అది నేను. మీరందరు ఫుల్ డిచ్ అయ్యాక వాళ్ళని క్లీన్ చేసి పడుకోబెట్టే బాధ్యత అంతా నాదే, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, తప్పదు, నాకు ఇప్పుడంత ఒప్పుకోలేదురా అఖిల్గా అని చెప్పా. ఇంకా వాడు కూడా నా బాధను అర్థం చేసుకొని, సరేలేరా ఇంతకి స్టోరీ ఏమైనా రాసావా అన్నాడు. వాడు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఏంటి రాసేది, ఒక ఐడియా కూడా రావట్లేదు అని చెప్పా. నేను ఒక ఐడియా ఇవ్వనా అన్నాడు. బట్ మనకు కావాల్సింది కూడా ఆ ఒక్క ఐడియానే, అది చెప్పురా అని చెప్పా. వాడిగా చెప్పడం స్టార్ట్ చేశాడు, ఒక లవ్ స్టోరీ. ఓపెన్ చేస్తే అబ్బాయి ఏమో పొద్దుపొద్దునే వాకింగ్ వెళ్తూ ఒక అమ్మాయిని కలుస్తాడు, అండ్ అక్కడి నుంచి తను ముందుకు తీసుకుని వెళ్ళరా అని చెప్పాడు. నాకింకా బీపి లేచి ఒక లైన్ చెప్పిద్దెంగి, దాంతో స్టోరీ రేమంటావేంట్రా అని అన్నా. వాడు నేను అన్న మాటకి ఫీల్ అయ్యి, అదొక ఆర్ట్రా, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయవారా అని అన్నాడు. ఇంకిద్దరం ఒక 1 అవర్ అక్కడనే బీచ్లో కూర్చున్నాం. ఇంకా వర్షం పడేలాగా ఉందని ఇద్దరం రూమ్కి వచ్చేసాం. ఆ రోజు రాత్రి నేను ఆ రూమ్లో మూవీ చూస్తూ ఉన్నా, అప్పుడే ఇంకో ఇద్దరు రూమ్మేట్స్ వచ్చారు, వాళ్ళే వంశీ అండ్ సాయి. వంశీగాడు నా దగ్గరకు వచ్చి, రా ఏం చేస్తున్నావు, బిర్యానీ తెచ్చాం రా తిందాం, అసలే వీకెండు, మేము పార్టీ చేసుకుంటాం, అందుకే తినేసి పడుకోరా అని చెప్పాడు. ఇంకా వాడితో నేను ఆమ్లెట్ ఇస్తే మాత్రం మీరే క్లీన్ చేసుకోండి అని చెప్పా. వాడిగా నవ్వుతూ, సరేలే పద అన్నాడు. ఇంకందరం కలిసి సోఫా మీద కూర్చున్నాం. నేను బిర్యానీ తింటూ ఉంటే మా ఫ్రెండ్స్ అందరు తాగుతూ ఉన్నారు. ఇంకా నేను తినేసి అక్కడి నుంచి పడుకోవడానికి వెళ్ళిపోయా. కొంతసేపు మూవీ చూస్తూ అలానే పడుకున్నా. వంశీ సాయి అఖిల్ గాడు మాత్రం నైట్ అంతా తాగుతూ సాంగ్స్ పెట్టుకుని వైబ్స్ అవుతూ మార్నింగ్ 4 o'clock పడుకున్నారు వాళ్ళు. నేను ఇంకా ఆ రోజు మార్నింగే పైకే నిద్ర లేచా. అంత పొద్దున్నే ఎందుకు లేచానో కూడా నాకు అర్థం కాలేదు. బయట మొత్తం చల్లగా మంచుతో నిండిపోయింది. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి వాళ్ళంతా క్లీన్ చేసేసి అక్కడి నుంచి బాలకల్లోకి వెళ్ళి బయటకు చూస్తూ ఉన్నా. చాలామంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. సరేలే ఒకసారి మనం కూడా అఖిలాడి చెప్పినట్టు వెళ్ళి చూద్దాం అనుకున్నా. ఏమైనా ఇన్స్పిరేషన్ దొరకదా, వెంటనే రన్నింగ్ షూస్ వేసుకొని వాకింగ్ వెళ్ళా. సాంగ్స్ వినుకుంటూ అలా వెళుతూ ఉన్నా. కానీ ఎటువంటి ఇన్స్పిరేషన్ రావట్లేదని ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అవుదామని ఫిక్స్ అయ్యా. కానీ సడన్గా వెనక్కి తిరిగా,
కనిపించింది భయ్యా, నా ఇన్స్పిరేషను. సినిమా తప్ప ఏం నచ్చదు అనుకునే నాకు ఆ రోజు ఆ అమ్మాయిని చూసినప్పుడు తన వెనకాలనే నడవాలనిపించింది. ఇంకా తనతో వెనకాలనే మెల్లగా వెళుతూ ఉన్నా. తను అలా నడుచుకుంటూ ఒక కాఫీ షాప్లోకి వెళ్ళింది. నేను కూడా అదే కాఫీ షాప్లోకి వెళ్ళి కూర్చొని ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉన్నా. అప్పుడే కాఫీ షాప్ వెయిటర్ వచ్చి, అన్నా ఏం కావాలి? ఒక కాఫీ. అదే, ఏం కాఫీ కావాలో చెప్పు. ఏం కాఫీయా? అందులో టైప్స్ ఉన్నాయా? నీ షాప్ బయట బోర్డు చూసి రాలేదైతే. ఆగు ఆగు, మెనూ చూసి చెప్తా. ఒక బ్లాక్ కాఫీ తీసుకుంటరా. ఓకే సార్. ఆ వెయిటర్ మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అక్క రెగ్యులరేనా అని అంటే తను నవ్వుతూ ఆ చిన్న అని చెప్పింది. ఇంకెట్లయినా తనతో మాట్లాడదామని అనుకుంటూ అక్కడనే తన కోసం కూర్చొనున్నా. అప్పుడే వెయిటర్ మళ్ళీ వచ్చి, అన్నా ఇదిగో నీ బ్లాక్ కాఫీ అని అన్నాడు. నేను అది తీసుకొని, అరే తమ్ముడు ఒకసారి ఇట్రా అని అన్నా. ఆ చెప్పన్నా. ఎవరు తను? తన ఎవరో నాకు కూడా తెలియదన్నా. రోజు వస్తుంది, క్యాపిచను తాగి నాకు ఒక 20 టిప్పిచ్చి వెళ్ళిపోతుంది. ఓ సరేలే, వెళ్ళు అన్నా. ఏంటి లవ్వా? ఏమో, నా క్లారిటీ వచ్చాక చెప్తా. ఇంకా ఆ వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి తన కాఫీ తాగి బిల్లు కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను తన వెనకాల వెళుతూ ఉంటే మా రూమ్ దగ్గరలో ఉన్న బీచ్ దగ్గరికి వచ్చింది. నేను కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని ముందున్న బీచ్ వైపు అలా చూస్తూ ఉంది. అది చూసిన వెంటనే ఒక ఐడియా వచ్చింది నాకు. వెంటనే ఫోన్ ఓపెన్ చేసేసి స్టోరీ రాయడం స్టార్ట్ చేశా. ఒక 3 రాసి తన వైపు చూసేసరికి తన అక్కడ లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా నేను కూడా అక్కడి నుంచి నా రూమ్కి వచ్చేసా. రూమ్కి వచ్చేసరికి ఎదవాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు. ఇంకా నా రూమ్లోకి వెళ్ళిపోయి స్టోరీ ఏమని రాద్దామని వెయిట్ చేస్తూ ఉన్నా. కానీ తను చూసినప్పుడు వచ్చిన ఇన్స్పిరేషను తను వెళ్ళిపోయక రాలేదు. ఇంకప్పుడే నేను ఫిక్స్ అయ్యా. ఇంకా డైలీ పొద్దున్నే కాదు, ఈవినింగ్ కూడా వెళ్ళి తను వస్తుందా లేదో అని చూద్దామని ఫిక్స్ అయ్యా. ద సేమ్ డే ఈవినింగ్ 5 ఇవాళ బీచ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే బీచ్ మీద కూర్చొని అక్కడికి వాకింగ్ వచ్చిన అందరినీ చూస్తూ ఉన్నా. ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు కానీ సడన్గా నా పక్కకొచ్చి కూర్చుంది. తన ఇయర్ ఫోన్స్ తీసి పక్కన పెట్టింది. తనని మార్నింగ్ చూసినందుకే అంత ఇన్స్పిరేషన్ వచ్చి స్టోరీ రాయడం స్టార్ట్ చేశా. అండ్ ఈవినింగ్కి తన పక్కన కూర్చున్నా అనే ఫీలింగే సడన్గా నా హార్ట్ బీట్ పెంచేసింది. ఇంకా అలా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ అక్కడనే కూర్చొని బీచ్ వైపు అలా చూస్తూ ఉన్నా. మరి నెక్స్ట్ టైం ఏంది? సీ యూ ఇన్ episode 2. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.